నిన్నమొన్నటిదాకా జరిగింది. మేము ముందే చెప్పాం, చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్రంలో ఒక ఎలిమెంట్, ఈ రాష్ట్రంలో అరాచకవాది, రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని నువ్వు హైకోర్టుకి వెళ్ళావు, స్టే తెచ్చావు. ఈరోజు నీ చంప చెల్లుమందా? న్యాయదేవత ఏం చేసింది సుప్రీంకోర్టులో? పేదవాళ్ళకి ఎవరు ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెబుతుంటే ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఆ రోజు మేమేం చెప్పాం? మేమేం ఆలోచన? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలం లేదు అని మాకు ఏ గొంతు చెప్పి ఎత్తకూడదన్న ఆలోచనతో పర్టికులర్గా నువ్వు కోరుకున్నటువంటి ప్రాంతం, నువ్వు ఆక్యుపై చేసుకున్న ప్రాంతం, నువ్వు అవినీతి చేసిన ప్రాంతం, నీ వంది బావగతలు అవినీతి చేసిన ప్రాంతంలో మాకు ఇళ్ల స్థలాలు వద్దని కోర్టుకు వెళ్తావా? ఇదేనా నీ రాజకీయం? ఏందయ్యా చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తున్నాడంటే? నీ పెయిడ్ ఆర్టిస్టులతోనూ నీ దగ్గర ఉన్న తాగుపోతు నాయకులతోనూ మమ్మల్ని తాగుపోతులని తిట్టిస్తావు. దళితుల గురించి మాట్లాడతాకేమో రావయ్యా, నువ్వు చేసిన 14 ఏళ్ళు లేకపోతే నువ్వు ఇంతకుముందు చేసిన విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొన్న 5 ఏళ్లకు సంబంధించి దళితులకు ఏం సహాయం చేశావు? నీ టైంలో ఏం అట్రాసిటీలు జరిగినాయి? సప్లై అనేది ఏ విధంగా దారి మళ్ళినాయి? దళితులకు రావాల్సిన వాటా ఏ విధంగా నువ్వు 10 కుక్కలాగా మీ వాళ్ళు తిన్నారు? దాని మీద చర్చిద్దాం రావయ్యా. మేము ఈ 4 ఏళ్ళ ఏం చేశాం? దానికి రాడు. ఎవరితోనో ఉదయం ఎప్పుడు లెగుతాడో తెలియదు, సాయంత్రం ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. వాడు ఒక మాజీ మంత్రి, అతనితో మమ్మల్ని తిట్టిస్తాడు. నువ్వు తిట్టించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక ఏం జరుగుతుంది, నాట్ మీ టైంలో ఏం చేశావు? ఏనాడన్నా పేదవాడు ధైర్యంగా నీ పరిపాలనలో బ్రతికిన రోజులు ఉన్నాయ్యా? మా కులాలెత్తి చూపావు, మా తోకలు కత్తిరిస్తారన్నావు, మీ అంతు చూస్తారన్నావు. ఈ సామాజికంగా వెనుకబడినటువంటి ఈ కులాల యొక్క, ఈ దళిత గిరిజన బహుజనుల మైనారిటీల యొక్క పరిస్థితి నీ టైంలో ఎలా ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు అనేది చర్చకు రమ్మంటున్నాగా చంద్రబాబు. చివరికి ఎంత దాకా తెగించారంటే మీరు పాటలు పాడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. నీ వేషాలన్నీ మాకు తెలుసు, మీ డ్యాన్స్ అంతా మాకు తెలుసు. పాటలు మీరు పాటలు పాడించి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుగతలు పాడిస్తే ప్రజలు వింటారేమో, లేకపోతే టీవీల్లో మీ టీవీల్లో వేస్తే చూస్తారేమో. అదే పాట అదే మాట, గుడిసెకెళ్దాం, పల్లెకెళ్దాం, పేదవారింటికి తీసుకెళ్దాం, మిమ్మల్ని చెప్పుతో కొట్టపోతే మేము నిజంగా దళితులమే కాదు. ఎందుకంటే హృదయం ఉండాలి. నా దళితులకు హృదయం ఉంది, నా బీసీలకు హృదయం ఉంది, నా మైనారిటీలకు హృదయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉపయోగపడేది ఏంటో, ఏ సహాయం చేస్తా ఉన్నాడో, ప్రతిదీ మాకు హృదయం ఉంది కాబట్టే హక్కుర చేర్చుకుంటున్నారు, హత్తుకుంటా ఉన్నారు. చివరికి మాటలతో కొన్నారు మా వాళ్ళని. చివరికి పాటలు పాడిస్తా ఉన్నారు. ఇందాకంట నక్క ఆనందబాబు అంట ఒక వీడియో రిలీజ్ చేశాడంట, దాంట్లోనంట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారంట, దళితుల గురించి పాడాడంట. ఏ పాట రాసినా రాయిస్తారు మీకు అలవాటు, మాటలు కూడా మాట్లాడిస్తారు మీకు అలవాటు. కొని మీ పాట మాట ప్రజల్లోకి వెళ్దాం, పేదల పళ్ళకి వెళ్దాం. పేదలు మీ పాట మాట చెప్పినప్పుడు చంద్రబాబుకు ఒక దళిత సహాయకారినో బహుజన సహాయకారిని చెబితే చెప్పు తీసి కొట్టపోతే చూడు. మీ నాటకాలు ఇక చెల్లవని చెప్తా ఉన్నాం. ఏమైపోయింది, నీ 5 సంవత్సరాల టెన్యూర్లో ఎంత ఖర్చు పెట్టావు దళితులకు? నీ 5 సంవత్సరాల టెన్యూర్లో సప్లాన్కి సంబంధించి 2014-15 సంబంధించి ఇంతకుముందే నేను చెప్పా, నువ్వు ఖర్చు చేసింది 33,625 కోట్లు.